మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని భారాసా లీగల్ సెల్ ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమిళిసై సౌందరరాజన్ ఇటీవల బంజారాహిల్స్లో కిషన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా రామమందిర నమూనాను పంపిణీ చేశారని ఆరోపించారు. డీజీపీతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ, బంజారాహిల్స్ ఏసీపీలకు ఫిర్యాదు కాపీలను మెయిల్ చేసినట్లు, అలాగే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని లీగల్ సెల్ ప్రతినిధి లలితారెడ్డి తెలిపారు. మాజీ గవర్నర్ తమిళసై గారు ఎమ్మెల్యే కాలనీలో నిన్న కిషన్ రెడ్డి గారి తరఫు నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తూ తను ప్రతి ఓటర్స్కి రామ మందిరం యొక్క నమూనాని అందరికీ గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఓటు వేయమని చెప్పి ఇచ్చేశారు. యాజ్ పర్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఎవరిని కూడా రిలీజన్ మీద కానీ దేవుళ్ళ గాడ్ పేరు మీద కానీ ఆర్ అలాంటి క్యాస్ట్ పేరు మీద కానీ ఎలాంటిది కూడా ఇండ్యూస్ చేయకూడదు. సో తను ఏం చేశారంటే రామ మందిరం యొక్క నిర్మాణం యొక్క నమూనాని అందరికీ ఇచ్చుకుంటూ రిలీజన్ పేరు మీద, దేవుడి పేరు మీద తను ఓట్లు అడగడం చేశారు. సో అది కంప్లీట్లీ వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో తన మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.